బాబు మొబైల్ కస్టమర్కి ఆ పక్క వెళ్ళిపోండి ఇచ్చేయండి కొబ్బరికి గతంలో కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం మరి ఈరోజు ప్రారంభం చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడున్న స్థానిక డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేపట్టాయి. అదేవిధంగా వార్డు సచివాలయ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రజలకు అందరికీ కూడా నిరంతరం ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇవి బాగా కంటికి కనపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు కర్షిస్తారు. తప్పకుండా ఈ విధంగానే విజయవాడ పట్టణంలో అన్నీ కూడా ఫోకస్డ్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుందని చెప్పి ఏదైనా అభివృద్ధి అంటే తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాల్లోనే జరిగిందని చెప్పాలి. ఎంచేతంటే దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా కుంటుపడకుండా ప్రభుత్వం ఇక్కడ చర్యలు తీసుకొని అన్నీ కూడా చేస్తూ ఉంది. ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంటే అవి కూడా మేము ఎన్నికల్లో పూర్తి చేసి తర్వాత ఎన్నికలకు పోయే పరిస్థితి కల్పిస్తాం.